అందరికీ నమస్కారం. నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు తోచిన దాంట్లో మాకు తెలిసిన ఎవరికైనా సరే ఆపద ఉంటే మాకు ఉన్న దాంట్లో మేము స్పందించడం జరుగుతా ఉంది. అదే విధంగా మాకు తెలిసిన సమస్యల కొరకు కూడా మేము వాటి పరిష్కరించే విధంగా ముందుకు పోతా ఉన్నాము. ఇక మీదట నవనిర్మాణ సేన ప్రజా సమస్యల కోసం ఉద్యమించేందుకు ప్రజలు విద్యాపరంగా గాని అదే విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు గాని ప్రజలందరికీ ఎక్కడైనా ఇబ్బందులు గురైనప్పుడు రోడ్ల విషయంలో గాని ఆసుపత్రుల విషయంలో గాని కాలేజీల విషయంలో గాని మహిళలకు గాని ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు నవనిర్మాణ సేన ఈ సమస్యల కోసం పోరాటం చేయడానికి మీ ముందుకి మీ ఇంటి సభ్యుడిగా రావడానికి ఈ రోజు అడుగులు వేస్తా ఉంది. కాబట్టి ఆ క్రమంలో నవనిర్మాణ సేనని బలోపేతం చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంచెలంచెలుగా కమిటీలు వేసుకుంటూ నవనిర్మాణ సేనని ఒక మహాశక్తిగా రూపొందించి ప్రజలకి మేమున్నాము అని ఒక భరోసా కల్పించేందుకు నవనిర్మాణ సేన మీ ముందుకు రాబోతుంది. ఆ క్రమంలోనే యువకుడు విద్యావంతుడు చురుకైన వ్యక్తి ఎప్పుడు కూడా 10 మందికి సహాయపడాలనే ఒక మంచి భావంతో ఉన్నటువంటి కొనుగోలు క్రాంతి కుమార్ని ఈ రోజు నవనిర్మాణ సేన విద్యార్థి విభాగానికి నెల్లూరు జిల్లా కన్వీనర్గా ఆయన్ని నియమించినందుకు కుమార్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కుమార్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నందుకు ఎంతో సంతోషపడుతున్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా క్రాంతి కుమార్ సేవలు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లే విధంగా మేము నవనిర్మాణ సేనని ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాము. కాబట్టి క్రాంతి కుమార్ మంచి నాయకుడిగా ఎదిగేందుకు నవనిర్మాణ సేన మా ఇంటి కుటుంబ సభ్యుడిగా మేము దగ్గర చేర్చుకొని ఆయన్ని భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దుతామని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నవనిర్మాణ సేన జిల్లా కార్యాలయంలో నూతనంగా విద్యార్థి విభాగానికి సంబంధించి కొనుగోలు క్రాంతి గారికి మా నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు తాళూరు రాము గారి ఆధ్వర్యంలో డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కొనుగోలు క్రాంతి గారు ఎంతో ఉత్సాహంగా ఈ నవనిర్మాణ సేనలో పనిచేయాలనే ఉద్దేశంతో రావడం, అది కాకుండా నేను విద్యార్థి విభాగంలో మంచి పట్టుగా ఉండి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవి కావాలనే ఉద్దేశం అంటే పూర్తిగా నేను దీని మీద పట్టు సాధిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన క్రాంతి గారు ఈ విభాగాన్ని చేతికి తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి అదేవిధంగా విద్యార్థుల సమస్యల్ని అన్ని పరిష్కార దిశగా ముందు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవిస్తాను. అందరికీ నమస్కారం. అవే కొనుగోలు క్రాంతి ఈ నవనిర్మాణ సేన కార్యాలయంలో రాము అన్న మన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కెట్ కుమార్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో యూత్ లీడర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నేను జాయిన్ అవ్వడం వీళ్ళ దగ్గర సేవా సంఘంలో. ఇలాగే మన నెల్లూరు జిల్లాలో ఏ కాలేజీలు ఏ స్కూల్స్ ఎటువంటి ఎక్కడైనా ఏ యువతకి ఏ కాలేజీలో చదువుకునే విద్యార్థులకి ఎటువంటి ఆపద ఉన్నా ఏ అవసరమైనా ఏ కాలేజీ రియంబర్స్మెంట్ కానీ ఏదైనా సరే సమస్యల మీద నేను పోరాటం చేస్తానని ఈరోజు సెలవు తీసుకున్నాను.